అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల మెరిసేదంతా మేలిమి కాదు, రచయిత టెంపోరావు గారు. ఎపిసోడ్ 3 అండి. ఇక వెళ్దామా మరి నవల్లోకి. జరిగిన కథ తెలుసుకుందామా? శివరాము కుసుమ ఇద్దరు ప్రేమ జంట. ఇద్దరు నడుచుకుంటూ గ్లోబల్ బిల్డింగ్ ముందు వెళ్తుంటారు. వాళ్ళిద్దరికి కాళిదాసు కారు కీస్తో సహా అక్కడ ఉండడం చూసి ఇద్దరు కారెక్కి బెంగళూరుకు వెళ్తారు. ఇద్దరు హోటల్ ముందు ఆగి కాళిదాస్ పేరు మీద గది బుక్ చేసుకుంటారు. ఇంటి దగ్గర కాళిదాసు భార్య లలిత టెన్షన్ పడుతూ వాళ్ళ అన్న దగ్గరికి చేరుకుంటుంది. కాళిదాసు లిఫ్టులో ఇరుక్కుపోతాడు. అంతవరకు తాను ఊహించినదంతా ఎంతో జయప్రదంగా సాగినందుకు కాళిదాసులో మొలకెత్తిన సంతోషమంతా ఇప్పుడు పూర్తిగా అణగారిపోతుంది. కాళిదాసు లిఫ్టులో బోర్లా పడుకొని బుర్ర వేడెక్కేదాకా ఆలోచిస్తూనే ఉంటాడు. చాలాసేపు శ్రమపడి కాళిదాసు కదులుతున్న లిఫ్ట్ తలుపును బలంగా పక్కకు తోస్తాడు. కానీ తలుపు పూర్తిగా తెరవబడదు. సగం పైగా తెరవబడి ఏదో అడ్డొచ్చి అలాగే ఉండిపోతాడు. దాస్ జేబులో నుంచి అగ్గిపుల్లను వెలిగించి ఆ కాంతిలో తలుపు బయట చూస్తాడు. ఎదురుగా అతనికి గోడ కనిపించి అది రాతి గోడ. ఆ గోడను చూస్తుంటే తన ప్రయత్నమంతా వ్యర్థమైందని అతను గ్రహించాడు. ఇక జరగబోయేది విందామా మరి. భోజనాలైనా చాలాసేపటి వరకు నాగరాజు లలిత కింద ఉన్న హాల్లోనే కూర్చొని ఉన్నారు. లలిత దృష్టంతా టెలిఫోన్ మీదే ఉంది. కానీ ఒక్కసారి కూడా టెలిఫోన్ మోగలేదు. నిమిషాలు మాత్రం గడిచిపోతున్నాయి. నాగరాజు సోఫాలో వెనక్కి వాలి క్యూ పద్ధతిలో వస్తున్న ఆవలింతల్ని చిటికెలతో తరమడానికి ప్రయత్నిస్తున్నాడు. సుశీల గదిలోకొచ్చింది. భర్త వైపు నవ్వుతూ చూస్తూ ఇలా అంది, మీరిద్దరూ ఇవాళ రాత్రి జాగారం చేస్తూ ఉంటారనుకుంటాను. నేను పైకి వెళ్ళి నిద్రపోతాను, మళ్ళా పొద్దుటే లేవాలి. వెళ్ళు వదిన, నా కష్టాలు నావి, వాటి కోసం నీ నిద్రకు భంగం కలగకూడదు అంది లలిత. అదో విధంగా సుశీల వైపు చూస్తూ. సుశీల లోపల కోపాన్ని అణుచుకుంటూ లలిత వైపు చూసింది. ఏదో చెప్పబోయింది కాని భర్త సౌజ్ఞను గుర్తించి ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయింది. నాగరాజు టైం చూసుకున్నాడు. 10 దాటింది. రుచికరమైన పదార్థాలు బాగా సేవించడం వల్ల అతను ఎంతో మెలకుగా ఉండాలని ప్రయత్నించిన నిద్ర ప్రవాహంలా ఉంచుకొస్తోంది. లలిత, ఇలా మనం కూర్చుని చేసేదేమీ లేదు. అతను ఇంటికొస్తే ఎలాగో ఇక్కడికి ఫోన్ చేస్తాడు. దానికోసం మనం కాచు కూర్చోవడం అనవసరం. అన్నయ్య, వదిన నీకోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో, నువ్వు కూడా వెళ్ళి పడుకో. నా కర్మ, నాకు నిద్ర పట్టదు, నేనిక్కడే కూర్చొని ఉంటాను అంది లలిత దీనంగా. ఒంటరిగా ఇక్కడ కూర్చుంటావా? హా, ఒంటరిగానే. ఈ లోకంలో నాకెవరున్నారన్నయ్య? పుస్తెముడేసిన భర్తకేన అక్కర్లేకుండా పోయానుగా. నాగరాజు సిగరెట్ వెలిగించి పొగ పీలుస్తూ తెరిచి ఉన్న కిటికీ వద్దకు వెళ్ళాడు. ఊచన మధ్య నుంచి బయటకు చూశాడు. విశాలమైన తోట, ఎదురుగా ఉండే గేటు ప్రాంతంలో ప్రహరీ కాస్తున్న గూర్ఖా కిమల్లాల్ ఆకారం అతనికి కనిపించింది. రాత్రల్లా కిమల్లాల్ తన భవనం చుట్టూ పచారులు చేస్తూ కాపలా కాస్తూనే ఉంటాడు. అరగంటకొకసారి తన కర్రతో చప్పుడు చేసి మేడ మీద నిద్రిస్తున్న యజమానులకు తను మెలుకుగా ఉన్నానని కిమల్లాల్ చాటుతూ ఉంటాడు. గదిలోని టెలిఫోన్ మోగింది. నాగరాజు పరిగెత్తుకు వెళ్ళి రిసీవర్ ఎత్తాడు. ఎంతో ఆతృతగా లలిత అతని పక్కనే నిలబడింది. అటువైపు నుంచి మాట్లాడుతున్నది తన భర్తేనని ఆమె నమ్మకం. నాగరాజు రిసీవర్ని చెల్లెలికి అందించాడు. ఎవరు అంది లలిత. నేనేనండమ్మా, కన్నమణి. ఏమైంది? అదే కనుక్కుందామని ఫోన్ చేశానమ్మా. అయ్యగారు వచ్చారా? లేదమ్మా. అయితే ఎందుకు ఫోన్ చేశావు? అక్కడికి వచ్చారేమో కనుక్కుందామని ఫోన్ చేశానమ్మా. అనవసరంగా తనకు ఫోన్ చేసినందుకు పని మనిషి కన్నమ్మ మీద కోపం వచ్చింది లలితకు. కానీ తనలో తాను ఒకందుకు సంతోషించింది. పని మనిషి కన్నమ్మ తన బాధను అవగాహన చేసుకుని తనలాగే అతని రాక కోసం ఎదురు చూస్తోందని. ఉంటాను కన్నమ్మ, ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని లలిత రిసీవర్ని పెట్టేసింది. హాల్లో నలువైపులా చూసింది. గదిలో నాగరాజు ఆమెకెక్కడా కనిపించలేదు. అన్నయ్య ఏమయ్యాడు? తనతో విసిగెత్తి నిద్రపోవడానికి మేడ మీదికి వెళ్ళిపోయాడా? బూట్లు చప్పుడు వినగానే లలిత ఎవరో బయట నుంచి లోపలికొస్తున్నారనుకుంది. ఆతృతగా నిలబడింది. కాసేపట్లో నాగరాజు సూటు బూటు వేసుకుని లోపల నుంచి హాల్లోకి వచ్చాడు. గది మూలలో ఉన్న టెలిఫోన్ వద్దకు వెళ్ళాడు. రిసీవర్ ఎత్తి పట్టుకొని ఒక నెంబర్ తిప్పాడు. పార్వతి స్పీకింగ్ అంది అటువైపు నుంచి ఒక శ్రీకంఠం. నమస్కారం పార్వతి గారు,
నాగరాజుని. పరశురాం గారు ఇంకా నిద్రపోలేదుగా నాగరాజు అడిగాడు. ఇంకా ఆయన భోజనమే చేయలేదు. ఇన్స్పెక్టర్ నాయర్తో ఏదో మాట్లాడుతున్నారు. ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలి, ఇప్పుడు రమ్మంటారా? ప్లీజ్ హెల్డెన్ అంది పార్వతి. కాసేపు అయ్యాక పార్వతి మళ్ళా ఫోన్లో ఇలా చెప్పింది, ఇన్స్పెక్టర్ నాయర్ మరో 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు, ఆయన భోంచేస్తుండగా మీరు మాట్లాడచ్చు, వెంటనే రండి. థ్యాంక్స్, వస్తున్నా అన్నాడు నాగరాజు. నాగరాజు రిసీవర్ని పెట్టేసి తొందరగా లలిత వద్దకు నడిచాడు. అలా వెళ్ళొద్దాంరా అంటూ నాగరాజు బయటికి పరిగెత్తాడు. గ్యారేజ్లో ఉన్న కాడీల కారుని తీసుకొచ్చి నాగరాజు పోర్టులోకి ఆపాడు. లలిత ఎక్కగానే తలుపు మూశాడు, కారుని పోనీయవసాగాడు. ఆదివారం రాత్రి 11 అయింది. గదిలో చీకటిగా ఉంది. శివరాం శాలవా కప్పుకొని పడుకుని ఉన్నాడు, కానీ అతనికి నిద్ర పట్టలేదు. కుసుమ్తో తనెంతో వాదించినా శివరాం తనలో తాను భయపడుతూనే ఉన్నాడు. రేపు వెళ్లే ముందు ఈ హోటల్ బిల్లు ఎలా చెల్లించడం? చేతిలో కుడివైపు తడిమి చూశాడు. కుసుమ్ నగ్న శరీరం అతని చేతికి మెత్తగా తగిలింది. ఆమె మెలకుగా లేదు. ప్రయాణం బడలిక వల్ల మరెందువల్లో కుసుమ పసిపాపలా హాయిగా నిద్రపోతుంది. చీకటిగా ఉన్న గదిలో శివరాం అలాగే మంచం మీద మోనవాల్చి ఆలోచిస్తున్నాడు. పక్క గదిలో నుంచి ఏదో పెట్టెలాగుతున్న చప్పుడు అతనికి విచిత్రంగా వినిపించింది. శివరాం మంచం మీద నుంచి కిందికి కురికాడు. లైటు వెయ్యాలనుకున్నాడు, కానీ లైటు వేస్తే కుసుమ్కి మెలకు రావచ్చు. ఆమె నిద్రకి భంగం కలిగించడం ఇష్టం లేక శివరాం తడుముకుంటూ గోడ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. పక్క గదిలో నుంచి మళ్ళా విచిత్రమైన చప్పుడు అతనికి వినిపించింది. ఆ గదిలో ఎవరుంటున్నారో అతనికి తెలియదు. తన కాలి జోళ్లను వదిలేసి శివరాం చప్పుడు చేయకుండా తలుపు తెరుచుకొని బయట వరండా మీదుగా వెళ్ళాడు. వరండా అంతా అర్ధచీకటిగా ఉంది. కొంచెం దూరంలో 0 వాట్ బల్బు మాత్రం వెలుగుతోంది. శివరాం మెల్లగా పక్క గది గుమ్మం వైపు కదిలాడు. వరండా అంతా నిర్మానుషంగా ఉంది. తలుపులు తాళం చిల్లల్లో నుంచి లోపలికి చూడ్డానికి శివరాం ప్రయత్నించాడు. తాళం చెవి చిల్లులోని ఉండడం వల్ల లోపల ఏం జరుగుతున్నది అతనికి ఏమాత్రం కనిపించలేదు. ఆలోచిస్తూ శివరాం మెల్లగా తన గదిలోకి వెళ్ళాడు. చప్పుడు చేయకుండా గడియ వేశాడు. ఆలోచిస్తూ పైకి చూశాడు. పక్క గదిలో లైటు వెలుగుతోందని అప్పుడు అతను గ్రహించాడు. గోడ పై భాగంలో ఒక వెంటిలేటర్ ఉంది. దాని మూలంగా పక్క గదిలో ప్రకాశిస్తున్న కాంతి అతనికి కనిపించింది. మెల్లగా శివరాం దృష్టి తన గదిలో ఉన్న బీరువా మీదికి, టేబుల్ మీదికి వెళ్ళింది. సరిగ్గా వెంటిలేటర్ కింద భాగంలో బీరువా ఉన్నందుకు అతను సంతోషించాడు. దూరంగా ఉన్న టేబుల్ను మోసుకొచ్చి శివరాం బీరువా దగ్గరికి ఉంచాడు. చడీ చప్పుడు లేకుండా శివరాం టేబుల్ ఎక్కాడు. కాసేపుట్లో మెల్లగా టేబుల్ మీద నుంచి బీరువా ఎక్కాడు. బీరువా మీద నుంచి నిలబడి అతను వెంటిలేటర్ ఊచల మధ్య నుంచి పక్క గదిలో చూడగలిగాడు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే శివరాం గుండె దడదడా కొట్టుకుంది. పెద్ద ట్రంకు పెట్టె, ఒక స్త్రీ శవాన్ని తునాతునకలు చేసి ఆ పెట్టెలో ఎరికించడానికి పక్క గదిలోని వ్యక్తి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అతనెవరో శివరాంకి తెలియదు, కానీ మొహం ధరించిన దుస్తులు చూస్తే డబ్బున్నవాడులా అనిపిస్తున్నాడు. కాసేపుట్లో తన పని ముగించి పక్క గదిలో వ్యక్తి ట్రంకు పెట్టెను మూశాడు, తాళం వేశాడు. శివరాం కళ్ళు చిచ్చించుకుంటూ పెట్టె నలువైపులా చూశాడు. ఎక్కడ నేల రక్తమయంగా లేదు. హఠాత్తుగా పక్క గదిలో వ్యక్తి లేచి నిల్చున్నాడు. వెంటిలేటర్ వైపు చూస్తాడేమో అని శివరాం కిందికి వంగాడు. శివరాం మనోపలం మీద పక్క గదిలో ఉన్న వ్యక్తి రూపం ఫోటోలో ముద్రించబడింది. అతను పొడుగ్గా లావుగా ఉన్నాడు. సగం నెరిసిన వెంట్రుకలు, రెమ్లెస్ కళ్ళద్దాలు, గుండటి మొహం, విడలిపైన మెడ నీలం రంగు సూటు ధరించాడు. కొంతసేపు అయ్యాక శివరాం మళ్ళీ పైకి లేచాడు. పక్క గదిలోని వ్యక్తి మంచం మీద కూర్చొని నోట్ల కట్టలను లెక్క పెట్టుకుంటున్నాడు. ఆ కట్టల్ని చూడగానే శివరాం కళ్ళు మెరిశాయి. డబ్బున్న కోటు లోపల జేబులో పెట్టుకుని ఆ వ్యక్తి ఒకసారి తన రిస్ట్ వాచ్ వైపు చూసుకున్నాడు. ఇటు పైన ఏం జరుగుతుందా అని శివరాం ఆతృతగా పక్క గదిలోనే చూస్తున్నాడు. పక్క గదిలోని వ్యక్తి మెల్లిగా టెలిఫోన్ వద్దకు వెళ్ళాడు. రిసీవర్ ఎత్తాడు. హలో, రూమ్ నెంబర్ 151 స్పీకింగ్ అన్నాడు అతను. నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను, నా సామాను పెట్టుకెళ్ళడానికి బాయిల్ని పంపించండి. బిల్లా, నేను కిందికొచ్చాక డబ్బిస్తాను. అతను రిసీవర్ పెట్టేసి బరువుగా ఊపిరి పీలుస్తూ గదిలో ఉన్న ట్రంకు పెట్టే వైపు చూశాడు. నిమిషాలు గడుస్తున్నాయి. కాసేపుట్లో ఎవరో పక్క గది తలుపులు తట్టారు. అతను గబగబా వెళ్ళి తాళం చెవి తిప్పి తలుపు తెరిచాడు. ఇద్దరు బాయిల్ లోపలికి ప్రవేశించారు. ఆ ట్రంకు పెట్టే ఆ తోలు పెట్టి హోల్డులా అవన్నీ గ్యారేజీలో ఉన్న
నా ఖాడీ లాక్ డిక్కీలో పెట్టండి అన్నాడు అతను. ఒక బాయ్ ట్రంకు పెట్టె వద్దకు వెళ్ళి ఎత్తబోయాడు. చాలా బరువుగా ఉందని అతని మొహం చూస్తే తెలిసిపోతుంది. అందులో పుస్తకాలున్నాయి, బరువుగా ఉంటుంది, జాగ్రత్తగా మోసుకెళ్ళండి అన్నాడు వ్యక్తి. కాస్త భయం కూడా లేకుండా ఆ వ్యక్తి వాళ్లతో మాట్లాడుతున్న విధం గమనిస్తుంటే శివరాం తన పిరికితనాన్ని లోపలే నిందించుకున్నాడు. కాసేపట్లో పక్క గది ఖాళీ అయింది, కానీ ఇంకా లైట్ వెలుగుతోంది. శివరాం మెల్లగా టేబుల్ మీదికి దిగాడు. అక్కడ నుంచే నేల మీది కురికాడు. ధైర్యం ఉంటే గాని ఈ లోకంలో విజయం చేకూరదు. తొందరగా తన ప్యాంటు కోటు వేసుకున్నాడు. బూట్లు చప్పుడవుతాయని సింగపూరు స్లిప్పర్స్ ధరించి క్షణకాలం మంచం పక్కన నిలబడి సిగరెట్ వెలిగించాడు. అగ్గిపుల్ల కాంతిలో గాఢ నిద్రలో ఉన్న కుసుమ అతనికి కనిపించింది. శివరాం మెల్లగా తలుపు తెరిచి బయటికి చూశాడు. వరండా మీద ఎవ్వరూ లేరు. తన గదికి తాళం వేసి మెల్లగా వరండా అమ్మట నడవసాగాడు. ముందు హాల్లో నుంచి వెళ్లడం మంచిది కాదు. వెనక వెళ్లి మేడమెట్లు దిగి శివరాం తోటలోకి ప్రవేశించాడు. కొంచెం దూరంలో గ్యారేజీలున్నాయి. తన బ్యాక్ కారున్న గ్యారేజీ వైపు గబగబా నడిచాడు. అదే సమయంలో గేటు దాటుతున్న కారు ఎర్రటి దీపాలు అతనికి కనిపించాయి. శివరాం బ్యాక్ కారులో కూర్చొని చప్పుడు చేయకుండా తలుపు మూశాడు. మెల్లగా గేట్ అవతలికి పోనిచ్చాడు. రోడ్డు చేరుకోగానే ఒక్కసారి ఇటు అటు చూశాడు. పర్లాంగు దూరంలో వెళ్తున్న కారు వెనుక దీపాలు అతనికి కనిపించాయి. శివరాం ధైర్యంగా కారును అటువైపు పోనిచ్చాడు. బ్యాక్ కారు శరవేగంగా వెళ్తుంది. ముందు కారు బెంగళూరు పట్టణానికి దాటి మద్రాస్ ట్రంకు రోడ్డు అమ్మట వెళ్తుంది. శివరాం ఏదో జ్ఞాపకం వచ్చి ఎడం చేత్తో డాష్ బోర్డు తెరిచాడు. అందులో ఉన్న పిస్టల్ తన కోటు జేబులో భద్రంగా ఉంచుకున్నాడు. కారు స్పీడుని ఇంకా హెచ్చించాడు. శివరాం మెదడులో ఆలోచనలు చకచకా సాగుతున్నాయి. ఆ వ్యక్తి చేసిందంతా తన కల్లారా చూశాడు. తన వద్ద చిల్లిగవ్వలేదు, తనకు డబ్బు కావాలి. ఆ వ్యక్తిని ఏదో నిర్జన ప్రదేశంలో ఆపి తను భయపెట్టాలి. అతని వద్ద డబ్బు కట్టలున్నాయి. కొంత డబ్బు తన చేతిలో పడితే చాలు, అటు పైన ఆ వ్యక్తిని మళ్ళా అవసరం వచ్చిందాక తను మర్చిపోవచ్చు. శివరాం తన ఆలోచనలో నుంచి మేలుకొని ముందు చూశాడు. ఆశ్చర్యపోయాడు. అంతవరకు వెళ్తున్న ముందు కారు ఇప్పుడు అతనికి కనిపించలేదు. శివరాం కారు హెడ్లైట్లోని బ్రైట్గా వేశాడు. కొంచెం దూరంలో మెల్లగా కదులుతున్న ముందు కారు అప్పుడు అతనికి కనిపించింది. ఆ వ్యక్తి లైట్లు ఆర్పేసి కారును పోనిస్తున్నాడు. అతనికి తన మీద అనుమానం వచ్చి ఉంటుంది. క్షణక్షణానికి ముందు కారుకి దగ్గరవుతుంది. శివరాం రోడ్డు ఇరువైపులా చూశాడు. గాఢమైన చీకటి నిర్మానుషంగా ఉంది. ఇప్పుడు తను తెగించాలి, గుండె దిటువు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ముందు కారుకి దగ్గరైంది. కాసేపట్లో ముందు వెళ్తున్న కారుని శివరాం కారు దాటి వెళ్ళిపోయింది. మెల్లగా రోడ్డు కడ్డంగా తన కారుని శివరాం ఆపాడు. తలుపు తెరుచుకొని చటుక్కుని కిందికి దిగాడు. వెనక నుంచి వెళ్తున్న ఆ కారు లైట్లు శివరాంకి కనిపించాయి. కారుని ఆపమని శివరాంను సౌజ్ఞ చేశాడు. ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ప్లీజ్, కారు ఆపండి అని శివరాం గట్టిగా అరిచాడు. ఆ వ్యక్తి శివరాం పక్క నుంచి కారుని జోరుగా పోనివ్వసాగాడు. చటుక్కన శివరాం చెయ్యి కోటు జోబిలో ఉన్న పిస్టల్ మీదకి వెళ్ళింది. ఎదురుగా వెళ్తున్న కారు టైర్కి గురిపెట్టి శివరాం షూట్ చేశాడు. టైర్ బరెస్ట్ అయి పర్లాంగు దూరంలో ముందు వెళ్తున్న కారు చటుక్కుని ఆగవలసి వచ్చింది. శివరాం పిస్టల్ చేత్తో పట్టుకొని ఆ కారు వైపు తొందరగా పరిగెత్తాడు. ఆ వ్యక్తి కారులో నుంచి కిందికి దిగి శివరాం వైపు గంభీరంగా అరిచాడు. ఎవరు నువ్వు? చేతులు పైకెత్తు, లేకపోతే కాల్చి పారేస్తాను. ఆ క్షణంలో శివరాంకి తన చేతిలో పిస్తోలున్న గాబరా పుట్టుకొచ్చింది. అతన్ని భయపెట్టి తను డబ్బు లాగాలనుకున్నాడు, కానీ తన ప్రాణానికి అపాయం సంభవించేటట్టుంది. ఎదుటి వ్యక్తి ఏదైనా చేసేలోగా శివరాం చేతిలో పిస్టల్ డామ్ అని పేలింది. ఆ వ్యక్తి నేల మీద తూలుతూ పిస్టల్ పేల్చాడు. శివరాం బంతిలా పక్క కదిలాడు. పిస్టల్ గుండు తన చేతి పక్క నుంచి దూసుకుపోయింది. శివరాం ముందుకు దూకాడు. నేల మీద పడున్న వ్యక్తి కుడి చేయిని కాలితో బలంగా నొక్కాడు. శివరాం అగ్గిపుల్ల వెలిగించాడు. ఆ కాంతిలో ఆ వ్యక్తిని పరిశీలించాడు. ఛాతి మీద నుంచి గుండి జొరబడి ఉంటుంది, అక్కడే రక్తమయంగా ఉంది. అతనింకా కొనవూపిరితో కదులుతున్నాడు. కసితో పైకి లేవబోయి లేవలేక అతని వెనక్కి పడిపోయాడు. ఆ వ్యక్తి మరణించాడని శివరాం గ్రహించాడు. అతని జేబులో నోట్ల కట్టలను శివరాం జాగ్రత్తగా తీసి తన జేబులో ఉంచుకున్నాడు. ఇప్పుడు తను ఏం చెయ్యాలి? ఇది ట్రంకు రోడ్డు, ఏవైనా లారీలు కార్లు రావచ్చు. శివరాం వేగంగా పని చేయసాగాడు.
ఆ వ్యక్తిని కార్డులా కారు ముందు సీటు మీద పడేశాడు. తలుపులు మూసి శివరామ్ కారును రోడ్ అమ్మట పోనిచ్చాడు. ఇటు అటు చూస్తున్నాడు శివరామ్. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక వెంతన కాలువ అతనికి కనిపించాయి. శివరామ్ కారులో నుంచి దిగాడు. తలుపు తెరిచి మెల్లగా కారుని కాలువలో గట్టువైపు తిప్పుతూ తోయసాగాడు. అటువైపు పల్లంగా ఉన్నందువల్ల కారు క్షణంలో కిందికి జారిపోయింది. కాసేపట్లో కాలువలో కారు పడ్డ శబ్దం అతనికి వినిపించింది. శివరామ్ తన జేబులోని నోట్ల కట్టలను తడుముకున్నాడు. భద్రంగా ఉన్నాయి. జేబులో ఉన్న పిస్టల్ అప్పుడు అతనికి జ్ఞప్తికి వచ్చింది. ఆ పిస్టల్ కారు పడ్డ వైపు విసిరాడు శివరామ్. గబగబా తన కారు వైపు పరిగెత్తసాగాడు. అతని కాలికి ఏదో తగిలింది. శివరామ్ చేత్తో తీసి చూశాడు. ఆ వ్యక్తి నేల మీద వదిలేసిన పిస్టల్ అది. శివరామ్ దాన్ని తీసుకుని తన బ్యాక్ కారు వైపు పరిగెత్తాడు. ఆ పిస్టల్ డాప్ బోర్డులో పెట్టి తలుపు మూశాడు. ఎదురుగా వేగంగా వస్తున్న కారు హెడ్ లైట్లు అతనికి కనిపించాయి. తన కారు వెనక్కి తిప్పి పోనీయడానికి వ్యవధి లేదు. కారు ఆపుకుని ఉంటే ఎదుటి కారులో ఉన్న వాళ్ళు తనని పలకరించవచ్చు. శివరామ్ తటాలను బ్యాక్ కారుని ముందుకు పోనిచ్చాడు. ఎదుటి కారు క్షణంలో తన కుడివైపు నుంచి దూసుకుపోయింది. కొంచెం దూరం వెళ్లి శివరామ్ కారు ఆపాడు. వెనక్కి తిప్పాడు. ముందు కారు లైట్లు ఇప్పుడు అతనికి కనపడడం లేదు. శివరామ్ కారుని తొందరగా బెంగళూరు వైపు పోనిచ్చాడు. శివరాంలో లోపల కంగారు పడుతున్నాడు. కుసుమ్ నిద్రలేచి ఉంటుందా? తన గదిలో లేకపోవడం ఆమె గుర్తించి ఉంటుందా? శివరామ్ హోటల్ మిన్ల్యాండ్ చేరుకున్నాడు. గ్యారేజ్లో కారుని ఉంచాడు. కారు తలుపులు మూసి తాళం వేసి కొద్దిసేపు గ్యారేజ్లోనే నిలబడ్డాడు. హోటల్ ముందు పోర్టుకీలో వాచ్మెన్ ఉన్నాడు. మెల్లగా వెనక మెట్ల వైపు నడిచాడు. చప్పుడు చేయకుండా మెట్లెక్కుతున్నాడు. నలువైపులా నిశ్శబ్దంగా ఉంది. పైనుంచి ఎవరో దిగుతున్న చప్పుడు అతనికి వినిపించింది. అతని గుండె గుభేలమంది. ఎవరు దిగుతున్నారు? ఈ హోటల్లో నౌకరైనా వస్తున్నాడా? తన వెనక తిరిగి పారిపోవాలి. శివరామ్ సందేహిస్తూ మెట్టె మీద అలాగే నిలబడి ఉండిపోయాడు. కళ్ళు ఎత్తి ఓరగా పైకి చూశాడు. శివరామ్ కిందికి దిగుతున్న ఆకారాన్ని చూడగానే ఒక్కసారి ఉడిక్కిపడ్డాడు. మరిక్షణంలోనే పైకి గబగబా మెట్లెక్కాడు. కుసు అన్నాడు శివరామ్. నీకోసమే వస్తున్నాను అందామె. ఇలా రావడం ఎందుకు? లిఫ్టులో రావచ్చుగా. మెలకు వచ్చింది. నువ్వు గదిలో లేవు. ఎక్కడికి వెళ్ళావో తెలియదు. గ్యారేజ్లో కారుందో లేదో చూద్దామని ఇలా వస్తున్నాను. పద అన్నాడు శివరామ్. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావు శివరామ్? మన గదిలో మాట్లాడుకుందాం పద. ఇద్దరు వరండా మీద నడిచి గదిలో ప్రవేశించారు. గదిలో లైట్ వెలుగుతోంది. శివరామ్ తలుపు మూసి గడియ పెట్టాడు. ఆమె దగ్గరగా వెళ్లి చేతులతో ఆమెను బంధించి పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆప్యాయంగా ఆమె జుట్టును నిమిరాడు. ఎక్కడికి వెళ్ళావో చెప్పలేదు. నిద్ర పట్టలేదు. సిగరెట్లు అయిపోయాయి. కొనుక్కోవడానికి వెళ్ళాను అన్నాడు శివరామ్ తన కోటును భద్రంగా బీరువాలో పెడుతూ. కాళిదాసు గుండె దడ మెల్లగా సర్దుకుంది. కేబుల్ పట్టుకొని అతను మెల్లగా కిందికి దిగజారాడు. చివరిదాకా దిగాడు. అక్కడ నుంచి కేబుల్ మెలికి తిరిగి పైకి వెళ్తోంది. ఉయ్యాల ఉన్న ఆ కేబుల్ మీద అతను కూర్చున్నాడు. కటిక చీకటి. కళ్ళు చించుకున్నా ఏమీ కనపడడం లేదు. తన కింద ఎంత దూరం నేల ఉందో అతనికి ఊహించలేకుండా ఉన్నాడు. కానీ ఎలాగైనా తన కిందికి దిగాలి. తన ప్రయత్నం మానుకోకూడదు. పైగదిలో పడున్న కామసుందర శవం బల్లెంలా అతనికి గుచ్చుకొని బయటికి పొమ్మని బొబ్బేలెడుతోంది. కాళిదాసు మళ్ళా ప్రయత్నించసాగాడు. రెండు చేతులతోటి కేబుల్ని బలంగా పట్టుకుని తన దేహాన్ని కిందికి దింపి కాళ్ళు పూర్తిగా చాచాడు. కానీ తన కాళ్ళకు ఎక్కడా నేల తగలలేదు. నేల ఎంత దూరంలో ఉందో ఉరుకలు వేస్తున్నాడు. కానీ బుర్ర చితికి ప్రాణం పోవచ్చని సందేహిస్తూ అతను అలాగే ఊగుతూ ఉండిపోయాడు. ఇలా ఊగుతూ ఎంతసేపు ఉండగలడు? భూమి ఆకర్షణ శక్తి అతన్ని కిందికి లాగేస్తుంది. చేతులు తిమ్మెరెక్కిపోతున్నాయి. మరీ కొంతసేపు ఇలా వేళ్లాడితే తను కింద పడక తప్పదు. ఒగరుస్తూ కాళిదాస్ తన దేహాన్ని మళ్ళా పైకి లాక్కున్నాడు. కేబుల్ మెలికలో పెరుదల ఆనిచ్చి కొంతసేపు విశ్రమించసాగాడు. ఎంత ప్రయత్నించినా విజయం చేకూరే సూచన అతనికి కనపడడం లేదు. ఆలోచిస్తున్నాడు. జేబులో నుంచి సిగరెట్ కేసు తీశాడు. కేసులో 10 సిగరెట్లు మాత్రమున్నాయి. తను అతి జాగ్రత్తగా వాటిని కాల్చాలి. సిగరెట్ కేసును తెరిచి జేబులో ఉన్న అగ్గిపెట్టె కోసం వెతకసాగాడు. అతను పరిధ్యానంగా ఉన్న సమయంలో తెరిచిన సిగరెట్ కేసు తలక్రిందలైంది. అందులోని సిగరెట్లు సుకుటుంబంగా కిందికి రాలిపోయాయి. కాళిదాసు సిగరెట్ కేసును ఎంతో క్షుణ్ణంగా వెతికాడు. అగ్గిపెట్టెను సిగరెట్ కేసును
గిటార్ వేయాలనిపించింది అతనికి. కానీ ఆ కేసును ఎక్కడ తన పారేయకూడదు, దాని మీద తన పేరుంది. అగ్గిపెట్టను సిగరెట్ కేసు జేబులో వేసుకుని కాళిదాసు కొంతసేపటి వరకు అలాగే కూర్చున్నాడు. తాడులా ఉన్న ఆ కేబుల్ మీద ఎంతసేపు కూర్చోవడం. సిగరెట్ లేక అతని నరాలన్నీ బిగుసుకుపోతున్నాయి, మెదడు మందగిస్తోంది. తనకు తెలియకుండానే నిద్ర పట్టొచ్చు, ఈ కేబుల్ మీద పడుకుంటే చావు తప్పదు. కాళిదాసు కేబుల్ను పట్టుకొని మెల్లగా పైకి ఎగబాకసాగాడు. లిఫ్ట్ దాకా పాకాడు. కన్నంలో నుంచి కుడి చేతిని పోనిచ్చి పట్టు చేకూర్చుకున్నాడు. కాసేపట్లో రెండో చేతికి కూడా పట్టు దొరికింది. అతని కాళ్ళు కేబుల్ ఆధారాన్ని వదిలేశాయి. మెల్లగా కాళిదాసు మళ్ళా లిఫ్ట్లో ఎక్కాడు. తను తీసిన పలకతో అతను ఆ కన్నాన్ని కప్పేశాడు. స్క్రూలు బిగించే శక్తి అతనికి లేకుండా పోయింది. బరువుగా ఊపిరి పీలుస్తూ కాళిదాస్ లిస్టులో ఉండ చుట్టుకొని మేను వాల్చాడు. అతనికి తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఆదివారం రాత్రి 9 దాటింది. డిటెక్టివ్ పరశురాం ట్రాన్సిస్టర్లో విదేశీ సంగీతం వింటూ హాల్లో పచారులు చేస్తున్నాడు. క్రితం రాత్రి నాగరాజు లలిత వచ్చారు వెళ్లారు. భోంచేస్తూ వాళ్ళు చెప్పిందంతా పరశురాం విన్నాడు. సకాలంలో ఇళ్లకు రాని భర్తల కోసం అన్వేషించడంలో పరశురాంకి అంత అభిరుచి లేదు. భార్య అనే కట్టటకు కట్టకు పడుండే భర్తలు రోజు రోజుకి ఈ లోకంలో తరిగిపోతున్నారు. ఈ విశాల ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అతిథులు వధూవరులను ఆశీర్వదించి అదృశ్యమవుతున్నారు. కొత్త దంపతులు ఏదో కొంపలో వారి దాంపత్యం జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఆర్థిక ఒడిదుడుకలు మానసిక అసంతృప్తి పైకి తెలుపుకోలేని మనస్పర్ధలు కొద్ది రోజుల్లోనే తలెత్తుతున్నాయి. అటుపైన భర్త క్షణ క్షణానికి భార్యకు దూరం అవుతున్నాడు. భార్య భర్తను పరవశుణ్ణి చేసే మేనక రూపాన్ని కోల్పోయి అతనికి వండుతూ నీళ్లు తురుపుతూ అతని ఇహ సౌకర్యాలను చేకూర్చి జీతం లేని పనిమనిషిగా తయారవుతోంది. కాళిదాసు ఇదే విధంగా లలితకు దూరమై ఉంటాడు. ఇదంతా ఆలోచిస్తుంటే పరశురాంకి కింద నుంచి పార్వతి వంటతను కృష్ణయ్యతో చెబుతున్న మాటలు వినపడ్డాయి. పరశురాం మెట్ల వైపు పరిగెత్తి కిందికి చూస్తూ పారు అని పిలిచాడు. పార్వతి వంటింట్లో నుంచి మేడ మెట్లు వద్దకొచ్చి పైకి చూసింది. పరశురాం ఆమె కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోయాడు. విశాలమైన నేత్రాలు, చామన ఛాయ, పొడుగుకు సరిపడ్డ దేహపుష్టి, తెల్లటి పలువరుస, మోకాళ్ళ కిందికి దిగజారి పాదాలను అందుకోవడానికి ప్రయత్నిస్తున్న వాలు జడ, సన్నటి నడు. పిలిచారా అంది పార్వతి. పైకి రమ్మంటున్నాను. కృష్ణయ్యకు కందట్లు ఎలా వెయ్యాలో చెబుతున్నాను. సముద్రంలోకి నీళ్లు తోడుతున్నావు, పాకశాస్త్రంలో కృష్ణయ్యకు తెలియని పదార్థం ఉందా అన్నాడు అతను నవ్వుతూ. కాసేపట్లో పార్వతి పైకొచ్చింది. తన చేతిలో ఉన్న ట్రాన్సిస్టర్ ఆమెకు అందించి పరశురాం టెలిఫోన్ వైపు నడిచాడు. రిసీవర్ ఎత్తి ఒక నెంబర్ తిప్పాడు. నాయర్ బాయ్ అన్నాడు పరశురాం. చెప్పు బ్రదర్ అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. నాగరాజు నిన్ను కలుసుకున్నాడా? బ్రదర్, నిన్న రాత్రి మీ ఇంటి నుంచి రాగానే భోంచేసి పడుకుందామనుకున్నాను. కళ్ళు మూసేలోగా అతను వచ్చి కాలింగ్ బెల్లు నొక్కాడు. లలిత పిచ్చిది బ్రదర్, ఆమె భర్త కోసం మనం అంత రాత్రి వేళ ఎక్కడ గాలిస్తాం? అతనే తిరిగి వస్తాడని వెళ్ళమన్నాను. కానీ ఒకటి విచిత్రంగా ఉంది బాయ్, అరగంటలో వస్తానని అతని భార్యతో చెప్పాడు. బెంగళూరు వెళ్తామన్నాడట. అలా చెప్పిన వ్యక్తి ఇంటికి రాకుండా ఏమయ్యాడు? అతని కారులో ఎక్కిన యువతి ఎవరు? ఆ అమ్మాయితో అతను ఎక్కడికి వెళ్ళాడు? సందేహం ఎందుకు? ఏ బెంగళూరు వెళ్ళి ఉంటాడు? నాకు నమ్మకం లేదు. ఎందువలన? భార్యతో ఏదో అబద్ధం చెప్పి అతను ఆ యువతితో వెళ్ళిపోయి ఉండొచ్చుగా. తను ఇంటికి రాకపోవడం వల్ల భార్య గాబరా పడొచ్చని అతను ఊహించలేకపోతాడా? అయితే ఏమైందంటావు? ప్రస్తుతం ఏమీ చెప్పలేను. ఆ యువతితో అతను ఎక్కడికి వెళ్ళాడో కానీ ఇంటికి తిరిగి రాలేదు. ఇంటికి టెలిఫోన్ కూడా చెయ్యలేని స్థితిలో అతను ఇరుక్కుని ఉండాలి. అయితే ఏం చేద్దాం? కాళిదాసు ఈ పట్నంలో ఎక్కడో ఉండొచ్చు, మరో ఊరు వెళ్ళుండొచ్చు. పట్నంలోని పెద్ద హోటల్స్లో అతని కోసం గాలించాలి. అతనికి ఏదైనా యాక్సిడెంట్ అయిందన్న నమ్మకం నాకు లేదు. అయి ఉంటే ఈ పాటికి ఏదో వార్త అతనింటికి వచ్చేది. అయితే ముఖ్యమైన హోటల్స్కి ఫోన్ చేస్తాను. నాయర్ బాయ్, ఏదైనా తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. అలాగే బ్రదర్. పరశురాం రిసీవర్ పెట్టేశాడు. తను డ్రెస్సింగ్ రూమ్లోకి చొరబడి బట్టలు మార్చుకున్నాడు. పార్వతి అతని వైపు చిరునవ్వుతో చూస్తుంది. ఎక్కడికైనా వెళ్తున్నారా అడిగిందామె.
నువ్వు నాతో వస్తున్నావు ఎక్కడికి ఈ చీకటిలో ఎక్కడికో నాకు తెలియదు కారులో అలా వెళ్ళొద్దాం బయటికి కదలాక ఏదో గమ్యస్థానం దొరుకుతుంది కాసేపుట్లో పరశురామ్ ఈడ వేస్తూ మేడమెట్ల మెంట నుంచి కిందికి దిగారు పార్వతి అతని వెంట వెంబడించింది వంటింట్లో నుంచి కృష్ణయ్య బయటికొచ్చి చూస్తున్నాడు కృష్ణయ్య మేము అలా వెళ్ళొస్తాం ఇల్లు జాగ్రత్తగా చూసుకో అన్నాడు పరశురామ్ డార్జీ కారును నడుపుకొచ్చి పరశురామ్ పోర్టులోకి ఆపాడు పార్వతి ఎక్కి తలుపు మూయగానే కారును బయటికి పోనిచ్చాడు రాత్రి 1 గంట అవ్వొస్తుంది హోటల్ గదిలో కుసుమ్ మెలుకుగానే ఉంది శివరామ్ స్నానాల గది తలుపు తెరుచుకొని పడక గదిలోకి వచ్చాడు లైట్ వేశాడు కుసుమ్ లిక్కిపడి లేచి కూర్చుంది క్షణ కాలంలో అతని వైపు సూటిగా చూసింది మళ్ళీ ఎక్కడికి వెళ్తావు కుసుమ అడిగింది శివరామ్ జవాబివ్వలేదు అద్దం ముందుకెళ్లి నించుని తన ప్రతిబింబాన్ని పరీక్షిస్తూ నిలబడ్డాడు పొగ ఊదుతూ వెనక్కి తిరిగి ఆమె వైపు అదో విధంగా చూశాడు ఇవాళ ఆదివారం రేపటి నుంచి నేను మళ్ళా నా ఆఫీస్కి వెళ్ళాలి మా నా ప్రయాణం ఎప్పుడు కుసుమ అడిగింది ఇప్పుడే పోదాం కుసుమ తెల్లారేలోగా మద్రాసులో ఉండొచ్చు అన్నాడు అతను కుసుమ అతని దగ్గరగా జరిగింది తన రెండు చేతులు అతని భుజాల మీదుంచి అతని కళ్ళల్లోకి చూస్తూ నిలబడింది క్షణకాలం గదిలో నిశ్శబ్దంగా ఉంది ఏమిటలా చూస్తున్నావు అన్నాడు శివరామ్ నీతో ఎన్ని రోజుల నుంచో చెబుతున్నాను ఎన్నిసార్లు మన వివాహం గురించి నిన్ను అడిగాను ఎంత త్వరగా అది పూర్తి అయితే మనిద్దరికి అంత మంచిది కుసుమ కంఠంలో ఉద్రేకం ఆవేదన కలిసి ధ్వనించాయి శివరామ్ ఆమెను ఆప్యాయంగా పట్టుకుని నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు కుసుమ నీకు ఎన్నోసార్లు చెప్పాను యావత్ జీవితం నేను నిన్నే ప్రేమిస్తుంటాను మన ప్రేమకు పెళ్లి అనవసరం మంగళసూత్రంతో మన ప్రేమను బంధించడం మంచిది కాదు మా అమ్మ విషయం మర్చిపోతున్నావా నాకేదైనా అయితే ఆమె బెంగ పెట్టుకుని బాధపడుతుంది ఆమె కోసం ఆమె మనశ్శాంతి కోసం మనం పెళ్లి చేసుకోవడం మంచిది మీ అమ్మ మనశ్శాంతికి శాంతి చేకూర్చేందుకు నేను నువ్వు పుట్టలేదు కుసుమ అన్నాడు శివరామ్ కటువుగా కుసుమ ఏదో చెప్పాలనుకుంది కానీ అతని రూపురేఖలు చూస్తుంటే మౌనం వహించడం మంచిది అనిపించింది శివరామ్ మాట్లాడకుండా హోటల్ గది తలుపులు తెరిచాడు రా మద్రాసుకు బయలుదేరదాం అన్నాడు శివరామ్ ఇద్దరూ కిందికి నడిచారు హోటల్ లాంజీ ఖాళీగా ఉంది రిసెప్షన్ కౌంటర్ వెనుకనున్న గుమస్తా ముంచుకొస్తున్న నిద్రను తరిమివేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు శివరామ్ బూట్లు చప్పుడు వినగానే గుమస్తా త్రుళ్ళిపడ్డాడు రూమ్ నెంబర్ 152 బిల్ ప్లీజ్ అన్నాడు శివరామ్ గుమస్తా కొన్ని పుస్తకాలు తిరిగేసి కాసేపుట్లో బిల్లు పట్టుకొచ్చాడు 150 రూపాయల 90 నయా పైసలు సార్ అన్నాడు గుమస్తా శివరామ్ వెనకనే నిలబడ్డ కుసుమ్ గాబరా పడుతోంది శివరామ్ వద్ద డబ్బు లేదని ఆమెకు తెలుసు ఈ బిల్లును అతను ఎలా చెల్లిస్తాడు కుసుమ్ భయాందోళనతో అల్లాడుతోంది శివరామ్ తన కోటు జేబులోని చెయ్యిని పోనిచ్చి 160 రూపాయలు తీసి నిర్లక్ష్యంగా గుమస్తాకు అందించాడు బిల్లు పోగా మిగతాది ఉంచుకోమని గుమస్తాకి చెప్పి కుసుమ్ చెయ్యి పట్టుకొని గబగబా బయటికి నడిచాడు ఇద్దరు హోటల్ షెడ్లో ఉన్న బ్యాక్ కారులో కూర్చున్నారు శివరామ్ బ్యాక్ కారుని శరవేగంగా మద్రాసు వైపు పోనివ్వసాగాడు ఎటువైపు చూసినా చీకటి శివరామ్ కారును స్పీడ్గా పోనిస్తున్నాడు ఇంతవరకు అతని వద్ద డబ్బు లేదని భయపడ్డ కుసుమ్ మనసులో మరో భయం మొలకెత్తింది మద్రాసు నుంచి వచ్చే సమయంలో 1.5 రూపాయలు ఉన్న శివరామ్ జేబులో అంత డబ్బు ఎలా వచ్చింది అతనేం చేశాడు డబ్బు లేదని నాతో ఎందుకు అబద్ధం ఆడావు కుసుమ ప్రశ్నించింది వేరేదానా నేను అబద్ధం ఆడలేదు ఈ ఊళ్ళో నా మిత్రుడు ఒకడున్నాడు అతను నాకు 500 ఇవ్వాలి నేను బ్రతికి బాగా ఉన్న రోజుల్లో ఆ డబ్బు అతనికిచ్చాను ఇప్పుడు నా పరిస్థితులు అతనికి నచ్చ చెప్పి ఆ డబ్బు వసూలు చేశాను అయితే ఎంతిచ్చాడు 500 అన్నాడు శివరామ్ అయితే ఇంకేం నీ చేతుల్లో ఇప్పుడు డబ్బుంది కనుక మనం మద్రాసు వెళ్ళగానే పెళ్లి కూడా చేసుకుంటే బాగుంటుంది అందామె ఆ విషయం ప్రస్తుతం ఎత్తద్దు అన్నాడు శివరామ్ గట్టిగా మనకి పరిచయమైన 2 ఏళ్ల నుంచి నువ్విలాగే అంటున్నావు శివరామ్ తోక తొక్కిన పాములా లేచాడు ఒక్కో సమయంలో చిన్న విషయం మీద అతనికి కోపం అధికంగా వస్తుందని ఆమెకు తెలుసు కుసుమ్ నేను నిన్ను పెళ్ళాడను కావాలంటే నన్ను వదిలి స్వేచ్ఛగా నువ్వెక్కడికైనా పోవచ్చు ఈ 2 ఏళ్లు మనిద్దరం అప్పుడప్పుడు కలుసుకుంటూ హాయిగా ఉన్నాం ఆనందంతో కూడిన ప్రతి ఘట్టానికి ఎప్పుడో అప్పుడు అంతం ఉంటుంది అన్నాడతను కుసుమ్ కొన్ని నిమిషాల పాటు శాంతంగా కూర్చుంది కారు జోరుగా వెళ్తోంది తనలో తాను ఆలోచించుకుంటుంది శివరామ్ ప్రవర్తన ఆమెకి విచిత్రంగా అనిపిస్తుంది
ఆ రోజు రాత్రి ఆమె అతని కోసం వెతుక్కుంటూ వెనుక మెట్ల మీదట దిగుతుంటే పైకి మెట్లెక్కి వస్తున్న శివరామ రూపం ఆమె మెదడులో మెదులుతోంది. అతను తన నుంచి ఏదో దాస్తున్నాడు. అతనితో ఏకమవ్వాలని ఎంత ఆశించినా తనకి అతనికి మధ్య ఏదో అగాధం పెరుగుతూ అడ్డు వస్తూనే ఉంది. రెండేళ్ళు అతనితో తిరిగాక తన సర్వసాన్ని అతనికి అర్పించాక ఆమె ఈనాడు నిర్లక్ష్యంగా తన మనసుని మార్చుకోగలదా? ఒక్క వ్యక్తి మీద లగ్నమైన తన మనసు అంత సులువుగా మారదని ఆమెకు తెలుసు. శివరామ్ను చూసిన మరుక్షణం నుంచి ఆమె హృదయంలో ఎన్నో ఆశలు అవతరించాయి. తన హృదయం కుహరంలో అతన్ని ప్రతిష్ఠించి ఆమె ఎన్నో కలలు కంటూ జీవితాన్ని సాగిస్తూ వచ్చింది. ఇంతవరకు తన దైవంగా ఆరాధించిన వ్యక్తి చివరికి ఒక మట్టి బొమ్మనే భావం ఆమెలో మెల్లగా మొలకెత్తుతోంది. నువ్వు అలా మాట్లాడితే నా గతి ఏమవుతుంది? నిన్ను వేడుకుంటున్నాను. నీ హృదయంలో నాకెంత విలువ ఇస్తావో నాకు తెలియదు. అయినా చిల్లు గవ్వంత ప్రేమ నా మీద ఉంటే నన్ను హేళన చేస్తూ మాట్లాడకు. నీ మాటే నా జీవిత బాటగా చూసుకుంటూ ఇంతవరకు జీవించాను. నీ ఇష్టం. ఇటు పైన నేను నీకేం చెప్పదలుచుకోలేదు. శివరామ్ జవాబివ్వలేదు. కుసుమ్ చెప్పిందంతా వింటూ కారును వేగంగా పోనిస్తున్నాడు. అతని మెదడులో కూడా ఆలోచనలు తిరుగుతున్నాయి. కానీ కుసుమ్ను గురించి కాదు. తను నడిపేది దొంగలించిన కారు. తన జేబులో ఉన్న డబ్బంతా ఒక వ్యక్తిని హత్య చేసి తను పోగు చేసుకున్నది. సాధారణంగా శివరామ్కి గుండె నిబ్బరం ఎక్కువ. అయినా జరిగిందంతా సింహావలోకనంలో చేసుకుంటుంటే అతనికేదో వివిధ భయాలు మొలకెత్తసాగాయి. ధైర్య సాహసాలతో ప్రవర్తిస్తే కానీ ఈ లోకంలో డబ్బు రాదు. 24 గంటలు ఎంత శ్రమించినా నీతి నియమాలకు కట్టుబడి మనిషికి ఎప్పుడూ తిండి బట్టలకు కరువు ఉంటూనే ఉంటుంది. అనేక మంది క్షణాలలో లక్షలు గడిస్తారు, మరుక్షణంలో పోగొట్టుకుంటారు. శివరామ్ ఇదంతా ఆలోచించుకుంటూ కారుని విమానంలా పోనిస్తున్నాడు. తెల్లారోలోగా తన మద్రాసు చేరుకోవాలి. ఆ కారుని గ్లోబ్ బిల్డింగ్ ముందు వదిలేసి తను కుసుమ్ పేమెంట్ మీద నడుస్తూ వెళ్ళాలి. అటు పైన ఏం జరిగేది అతనికి తెలియదు. కానీ అన్నిటికీ అతను తెగించాడు. తను కోరేది, తనకు అత్యవసరంగా కావాల్సింది కుసుమ్ కాదు, కావలసినంత డబ్బు. ఇంతటితో ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం.